రాగిజావ తాగితే అధిక బరువు తగ్గుతుందా? డయాబెటిస్కు రాగిజావతో చెక్ పెట్టొచ్చా? అనిమియాకు రాగిజావ మంచి మందా? రాగుల్ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. ఈ రాగుల్లో అనేక రకాల పోషక విలువలు ఉంటాయి. అవి వీటిని తీసుకున్న వారికి అనేక రకాలుగా ఆరోగ్యపరమైన ప్రయోజనాల్ని అందిస్తాయి. రాగుల్ని వంటగా చేసుకుని రాగి ముద్దను చాలామంది ఆహారంగా తింటూ ఉంటారు. అలాగే రాగులతో రాగిజావ చేసుకుంటారు. రాగిజావ అనగానే కొందరు తేలిగ్గా తీసిపారేస్తారు. కాని రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ఇతర ధాన్యపు గింజల్లో వేటిలోనూ లేనంత కాల్షియం నిల్వలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం చాలామంది కాల్షియం మాత్రలను వాడుతూ ఉంటారు. వాటికి బదులుగా రోజూ రాగిజావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా ఉండాలంటే ప్రతిరోజూ రాగిజావ ఇస్తుండాలని వైద్యులు చెబుతూ ఉంటారు. రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం వెంటివి కాకుండా రాగులు తీసుకుంటే బరువు కంట్రోలవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ రాగుల్లో అమినో యాసిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గి నాజుగ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్ ఫైబర్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాగుల్లో కావలసినంత ఇనుము లేదా ఐరన్ సహజ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అనిమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది విటమిన్ సి స్థాయిలను కూడా పెంచుతుంది. 28 రోజులు నిండిన పిల్లలకు రాగిజావను పెడుతూ ఉంటారు. ఈ జావలో పిల్లలకు పోషకాలు అందడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మోతాదుకు మించి రాగిజావను ఇస్తే ప్రమాదకరమని